లోకేష్ బాబు యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని ఉదయగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ యువత చేపట్టిన జన్మస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగిసింది. వీరి పాదయాత్ర కొండాపురం మండలం సత్యవోలులో గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం వీరికి లింగసముద్రం మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా లింగసముద్రం మండల టీడీపీ అధ్యక్షులు గోపాలరావు మాట్లాడుతూ తెలుగు యువత చాలా మంచి కార్యక్రమం చేపట్టారని అభినందించారు. పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు పార్టీకి ఎంతో మోరల్ సపోర్టును ఇస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే అందరం సమిష్టిగా ముందుకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. అక్కడ నుంచి మాలకొండకు చేరుకుని లోకేష్ బాబు యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని మాలకొండపై లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా గద్దె రామకృష్ణ తన పాదయాత్ర ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో నర్రా నారాయణ, పోలినేని చంద్రబాబు, కొమ్మి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మనం చూస్తా ఉన్నాం, ఎక్కడైనా కానీ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దాకా తెలుగు యువత గాని ప్రతి కార్యకర్త కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా గానీ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ముందుండే రేపు 2024లో మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మన రాష్ట్రం ఏదైతే ఈ రోజు సర్వనాశనం అయిపోయిందో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు అదే రాష్ట్రాన్ని కూడా మనకు బాగు చేసి అధినాయకుడు ఉన్నాడు. మనం నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాల్సి మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ప్రారంభమైన ఈ పాదయాత్రకు సంఘీభావంగా విశేషంగా అనూహ్యమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఆ క్రమంలో భాగంగా ప్రజెంట్ మనం లింగ సముద్రం మండలం మురిచెల్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వేముల గోపాలరావు గారు మండల కన్వీనర్ ఆధ్వర్యంలో అనూహ్యంగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి సంఘీభావం తెలిపిన నాయకులకు కార్యకర్తలకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీరు ఏ విషయమైనా తీసుకోండి, అది యువతకు ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగస్తులకు శాలరీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక డబ్బులు వేయటం తప్ప ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి దోచుకోవట్లేదు. ఎక్కడైతే ఆయన కౌరవ సభలో అవమానించబడ్డారో అదే సభలో ఆయన్ని మళ్ళీ రారాజులాగా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి పంపిస్తామని, అందుకు మా శాయశక్తిలా కృషి చేస్తామని, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లేని రామారావు గారు దివ్య ఆశీస్సులతో ఈ పాదయాత్ర నిన్న ప్రారంభం కావడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి కోటపై తెలుగు జెండా రెపరెపలాడేలా తెలుగు యువత ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా నాయకుడు బొల్లేని రామారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అందుకోసం ఆ దేవదేవుడు మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం ఈ పాదయాత్ర చేపట్టి చెరువులోనే ఆయన చేరుకోవడం రేపు దర్శనం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.